హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ కుకింగ్ ఇన్ మై స్టైల్ అండి ఈరోజు నేను కుండను కొనడానికి కొన్ని టిప్స్ చెప్తున్నాను అలాగే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో షేర్ చేస్తున్నాను అండి ఫస్ట్ మనం కుండను కొనేటప్పుడు ఎక్కడైనా సరే ఫస్ట్ మనం కుండ ఏ సైజ్ ప్రాపర్గా కావాలో మనం చెక్ చేసుకోవాలి యూజువలీ అక్కడ మనకు పైన లిడ్ కనపడుతుంది కదండి అక్కడ కొందరు ఇళ్ళల్లో పెద్ద పెద్ద చెంబులు అనేటివి ఉంటాయి ఆ చెంబులలో వాటర్ ముంచి తీసుకుపోవడానికి కన్వీనియంట్గా తీసుకోవాలన్నమాట మా ఫ్యామిలీకి ఈ సైజ్ సరిపోతుందని నేను ఇది తెచ్చాను యూజువల్లీ ఒకవేళ పల్లెటూర్లల్లో ఊర్లలో ఏంటంటే బ్లాక్వి ఉంటాయి చూడండి వాటి మౌత్ అనేది కూడా చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఊర్లలో మనకి చిన్న గ్లాస్ లాగా వాటర్ ఇస్తే వాళ్ళు ఎవరికి సరిపోదు కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద చెమ్మలు తీసుకుని తాగుతూ ఉంటారు కాబట్టి అంత పెద్ద సైజు మౌత్ ఉండేది తీసుకుంటారు బ్లాక్ దైనా ఓకే రెడ్దైనా ఓకే అండి రెండు ఒకే టైప్ ఆఫ్ కూలింగ్ ఉంటాయి ఇంకోటి కొనేటప్పుడు ఫస్ట్ మనం కొన్న కరెక్ట్ సైజ్ తీసుకున్నాక దానికి ఏమైనా అలా హోల్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా వాటర్ కారుతుందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం వాళ్ళని ఈ సైజ్ కొండ మాకు ఓకే అని చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కుండని కుండలో వాటర్ పోసెస్ ఇలా ఇలా తిప్పి చూపిస్తారనమాట మనకి ఎక్కడైనా హోల్ ఉంటే లీకేజ్ ఉంటే కారుతుందా లేదా అని ఇంకోటి యూజువలీ కూడా అందరు ట్యాప్ ఇప్పుడు వస్తున్నాయి ట్యాప్వి ఏంటంటే చాలా మటుకు ఇంటికి తెచ్చాక లీకేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ టైప్దే ప్రిఫర్ చేశాను అండ్ ఇంకోటి స్టాండ్ ఇప్పుడు మనం కౌంటర్ టాప్లో కౌంటర్ టాప్ మీద పెట్టుకోవడానికి పెద్ద స్టాండ్ తెస్తే దాని యూజ్ ఉండదు అందులో పిల్లలు ఉన్న ఇళ్ళలో కింద పెద్ద స్టాండ్ వేసి పెట్టామంటే యూజువలీ పగిలిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఒకవేళ మనకి పెద్దవాళ్ళు లేరు ఎవరు అంటే నేను చెప్పే ఐడియా ఏంటంటే బయట మనకు కొంచెం చల్లగాలి సమ్ అవుటర్ అవుట్డోర్ ఎయిర్ అనేది వచ్చేటట్టు ఒక చిన్న బకెట్ కానీ సమ్ వెడల్పాట్లో ఇసుక వేసేసి కుండను పెట్టడానికి ట్రై చేయండి దానికి సరిపడా సైజులో అప్పుడు ఇంకా వాటర్ చాలా చల్లగా ఉంటాయి ఫస్ట్ తెచ్చాక మనం కుండని ఇంటికి మనం సోప్ యూస్ చేయకూడదండి కొండని క్లీన్ చేసేటప్పుడు సాఫ్ట్ స్పాంజ్ ఉంటుంది కదండి స్పాంజ్ స్క్రబ్బర్ తీసుకొని అందులో ఉప్పు అనేది ఉప్పు యూస్ చేసేసి లైట్గా గట్టిగా కాకుండా దాన్ని క్లీన్ చేయాలన్నమాట లోపల బయట అండ్ క్లీన్ చేసేసి వాటర్తో బాగా రెండు ఒకటికి సార్లు రిన్స్ చేసి పడేసేయాలి తర్వాత నార్మల్ వాటర్ మనం తాగే వాటర్ కాకుండా ఆ వాటర్ పెట్టేసేసి దాన్ని ఎండగా పట్టేసి వదిలేయాలి యూజువల్లీ అంటే మనం ఇక్కడ టూ అవర్స్ త్రీ అవర్స్ ఎనఫ్ అవుతుంది బట్ మా నాన్నమ్మ వాళ్ళ టైంలో వాళ్ళకి మట్టి వాసన అనేది వస్తుందని వాళ్ళు వన్ డే అంతా వదిలేస్తారు ఫస్ట్ తెచ్చిన కుండ యూస్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాటర్ అంతా పడేసి నెక్స్ట్ డే తాగే వాటర్ పోయచ్చు మన ఇక్కడ ఈ ఎర్ర కుండకైతే టూ టు త్రీ అవర్స్ ఎనఫ్ అండి అలా చేయడం వల్ల మట్టి వాసన పోతుంది అందులో ఏంటంటే కుండలో వాటర్ కూలింగ్గా ఉండడానికి ఏంటి అంటే అది ప్రాసెస్ అనేది జరుగుతుంది లోపల ఒక రకమైన ఆ నీళ్ళల్లో ఉన్న వేడి కుండ అబ్జర్వ్ చేసుకొని బయట చల్లకాలితో ఆ హోల్స్ ఉంటుంది కదండి ఆ గాలి అనేది లోపలికి వెళ్ళేసి మనకు వాటర్ అనేది కూల్ అవుతూ ఉంటుంది అందువల్ల కాబట్టి మనం ఏం చేయాలంటే వాటర్ని ఫిల్ చేసినప్పుడు కొన్నాళ్ళు వాటర్ అనేటివి మనం పోసిన లెవెల్ ఉండవు అనమాట ఎందుకంటే కుండ అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ అనేది అండ్ ఒక్కొక్కసారి కొంచెం చెమ్ అనేది వస్తుంది అంటే కొండలోంచి చిన్నగా వాటర్ లీకేజ్ అని కాదు ఒక వన్ ఆర్ టూ డేస్ కింద ఇప్పుడు నేను మీకు చూపించాను కదా స్టాండ్ దాని కింద ఒక చిన్న ప్లేట్ పెట్టాను అనమాట కొంచెం వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది అనమాట కుండలో కాబట్టి అది కామన్ టూ ఆర్ త్రీ డేస్ మరీ హెవీగా కారుతుంటే మాత్రం ఎంసిల్ యూజ్ చేయండి అది కుండ అబ్జర్వ్ చేసుకోవడం కాదు ఊరడం అనేది కాదు ఏదో హోల్ పడిందని అబ్జర్వ్ చే అర్థం చేసుకో అండ్ ఇంకోటి మనం కుండని ఎప్పుడు కడగాలి కుండని యూజువల్లీ కూడా మనం వాటర్ అయిపోయి ఉంటుంది కదా యూజ్ చేశాక ఎప్పుడు కూడా మనం ఒకవేళ తక్కువ మంది ఉన్నామంటే కుండ నిండగా వాటర్ పోయిద్దండి మనకి ఇప్పుడిక్కడ ఈ మార్క్ అని పడుతుంది కదా ఆ హాఫ్ దాకా పోసేసి ఆ వాటర్ అయిపోట్టండి ఎందుకంటే కుండ ఎక్కువగా ఉన్న టైంలో వాట్ ఎక్కువ ఉంటే స్మెల్ అనేది వస్తుంది కొంచెం వన్ టైప్ ఆఫ్ స్మెల్ దాన్ని యూజువల్లీ అయిపోట్టేసి ఆ వాటర్ అనేది క్లీన్ చేసి మళ్ళీ ఫిల్ చేయండి సోప్ మాత్రం యూజ్ చేయడానికి యూస్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి అండ్ ఇంకోటి వాటర్ దీన్ని ఎలా కడగాలి అంటే వాటర్ అనేది బాగా రిన్స్ చేయండి ఒకటికి టూ ఆర్ త్రీ టైమ్స్ ఉప్పుతో క్లీన్ చేశాక అప్పుడు స్మెల్ అనేది పోతుంది మళ్ళీ కొత్త వాటర్ ఫిల్ చేయండి అండ్ అలాగే కాకుండా దీన్ని ఏంటంటే మనం వా ఎలా అంటే యూజువలీ మనం వాటర్ క్యాన్ ఫిల్ చేసినట్టు ఫిల్ చేస్తే కొండ పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా కాకుండా మనకు ఒక కన్వీనియంట్ ఒక చిన్న ఏమంటారు ఒక రైస్ కుక్కర్ పా ఏదో ఒక పాట్తో మనం దాంట్లో వాటర్ పోయండి పై నుంచి డైరెక్ట్గా పోయడానికి ట్రై చేయొద్దండి కింద పోసేసి దాన్ని పైకి ఎత్తి పెట్టాలంటే కుండ అనేది వాటర్ పోసాక బరువు ఎక్కుతుంది దాన్ని పెట్టలేము కూడా మనం పైకి అండ్ తర్వాత మనకి ఇప్పుడు ఈ ప్రాసెస్ వాటర్ కూల్ అవ్వడానికి ఒక కుండలో ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి కుండ హీట్ ఎక్కుతుంది కొంచెం అప్పుడు దాన్ని మనం ఇలా రెడ్ కలర్ క్లాత్తో కట్టేసి తడి చేయాలన్నమాట క్లాత్ని ఒక అది డ్రై అయినప్పుడల్లా తడి చేస్తే ఇంకా మనకు వాటర్ అనేది చాలా త్వరగా కూల్ అవుతుందనమాట ఒక్కొక్కసారి మనం అలా చేయనప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కుండ క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్